తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఘనంగా డిహెచ్పిఎస్ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అట్టడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్న క్రమంలో ప్రతి దళితుడికి సమాన హక్కులు పొందాలనే అంబేద్కర్ ఆశను కోరికను నెరవేర్చాలనే సంకల్పంతో కామ్రేడ్ జల్లి విల్సన్ మాజీ ఎమ్మెల్సీ మనసు మెదిలి మెదడులో మొలకెత్తిన ఆలోచన విధానం మీద ఏర్పడినదే దళితుల హక్కు పోరాట సమితి. స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు కలిసి డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి కార్యవర్గం నన్ను పిలిచి డైరీ ఆవిష్కరణ చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పిఠాపురం శాఖ వారు ఈరోజు పిఠాపురం పురపాలక సంఘంలో డైరీ ఆవిష్కరించమని కోరి ఉన్నారు. వారి ఆహ్వానం బట్టి ఈరోజు డైరీ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అంబేద్కర్ యొక్క సాత్ర అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర జ్యోతిరావు పూజే గారు ఇంపార్టెంట్ కూడా కొంచెం పొందుపరిచారు మా జీవిత చరిత్ర తెలుసుకోవడానికి. అదే రకంగా వీళ్ళు హక్కులతో పాటు సామాజిక సేవను కూడా నిర్వహించడానికి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము కూడా సహకరిస్తామని ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మాకు మేము కూడా చేయత్నిస్తామని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.